హాయ్ అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చికెన్ పికిల్ ఎలా పట్టుకోవాలో చెప్తాను. ఇది చాలా సింపుల్ అండి. ఇది మొదటిసారి చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా సింపుల్ మెజర్మెంట్స్ తోటి ఈ వీడియోలో అన్ని డీటెయిల్గా మీతో చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ పీసెస్ అనేవి మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇలా నేను చూపిస్తున్న సైజులో కట్ చేయించుకోండి. చికెన్ని ఒక 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇవి రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. పచ్చళ్ళలో వేసుకోవడానికి ఇలా వెల్లుల్లి రేకలను కూడా తీసి పక్కన పెట్టుకోండి. హాట్ వాటర్లో చింతపండును కూడా నానబెట్టుకోవాలి. కేజీ చికెన్కి 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు పడుతుంది. నాది 1.5 కేజీ కాబట్టి 150 గ్రామ్స్ చింతపండు వేసుకున్నాను. పచ్చళ్ళలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఈ మూడు కలిపి బాగా రోస్ట్ చేసుకుని దాన్ని ఒక ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది లాస్ట్లో మన చికెన్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం మిక్స్ చేయాల్సి ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పచ్చళ్ళలోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ కూడా తీసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని ఇవన్నీ కూడా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. మరీ మెత్తగా చేసుకోవద్దు, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం బరకగా చేసుకోండి, బాగుంటుంది. ఈ పచ్చళ్ళలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నాను. మనం ముందుగా పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఒక గిన్నెలో తీసుకుని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం అంతా ఎవాపరేట్ అయ్యేదాకా బాగా కుక్ చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. వన్స్ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లోతుగా ఉన్న కడాయిలో నూనె పోసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ మీద బాగా కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద అస్సలు చేయకండి, మాడిపోవడం జరుగుతుంది. అందుకనే మీడియం ఫ్లేమ్ మీదనే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టిన తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు దింపేసుకోండి. ఇప్పుడు పక్కకు దింపేసుకున్న తర్వాత దాంట్లో పచ్చడికి తగినంత కారం, నాన్ వెజ్ పికిల్స్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, ఇలా కారం మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకా ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఆవాలు, మెంతులు పొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. దీనిలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాలు, చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ కలిపి చేసుకున్న పొడిని కూడా దీంట్లోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లోనే మనం సపరేట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వన్స్ ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మన చికెన్ పీసెస్ని కూడా దీంట్లోనే వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాలాలు మొత్తం అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలండి. దీంట్లో ఏమైనా పీచు లాంటివి ఉంటే గనక మొత్తం అంతా సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా చూస్తున్నారు కదా, కొంచెం మగ్గిన తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి డార్క్ కలర్లోకి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, ఆ చికెన్ పీసెస్ని కూడా దీంట్లోనే వేసి బాగా మిక్స్ చేసుకోండి. చాలామంది నిమ్మకాయలను కూడా వాడుతూ ఉంటారండి, అది కూడా సేమ్ ప్రాసెస్. ఇలా చింతపండు బదులు అక్కడ నిమ్మరసం అనేది వాడుకోవచ్చు మీ టేస్ట్కి తగినంత. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో ఆయిల్ సరిపోకపోతే మనం లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ పికిల్స్లో ఎప్పుడు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. సో ఇక్కడ నేను ఎక్స్ట్రాగా మళ్ళీ సపరేట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నాను లాస్ట్లో.
ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా ఇలా చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. దీంట్లో సాల్ట్ ఇంకా కారం తక్కువైతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.